మీరు ఒక లాయర్గా ఉన్నారు, బాగా చదువుకున్నవారు, సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. మీరు ఈవీఎంలని ఒక సాకుగా చూపిస్తున్నారు. మీరు వరంగల్ బైపోల్లో కూడా మీరు పోటీ చేశారు, అప్పుడు కూడా ఈవీఎంల మీద అన్నారు. సో ఈవీఎంల యొక్క దాని అంటే ఆ పని విధానాన్ని మరి మీరు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదు? రేపొద్దున ఇదే విధానాన్ని కొనసాగితే అప్పుడు కూడా మీరు ఓడిపోవాలి కదా, అప్పుడు ఎలాగ అధికారంలోకి వస్తామని. అందుకే కదా ఇప్పుడు చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు ఒకటే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తే ఒకటే విషయం, మీరేమనుకో చెప్పండి. ఈవీఎంస్ ఫెయిల్యూరు, ఈవీఎంస్ క్యాన్ బి మ్యానిపులేటెడ్, ఈవీఎంస్ క్యాన్ బి ట్యాంపర్డ్ అని నేను వాదిస్తున్నా కదా. దీనికి ఒకటే ఒక ఉదాహరణ ఏంటంటే, ఈవీఎంలను ట్యాంపర్ చేయలేని పరిస్థితే ఉంటే దాంట్లో సిస్టమ్ను చేంజ్ ఎందుకు చేస్తున్నది ఎలక్షన్ కమిషన్? వీవీప్యాట్ సిస్టమ్ తీసుకొస్తుంది, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అని. ఒకవేళ ఇది దీన్ని ట్యాంపర్ చేయలేము ఈ మెషిన్ను అన్నప్పుడు వేరే సిస్టమ్ ఎందుకు అడాప్ట్ చేస్తారు? ఇప్పుడు రాబోయే జనరల్ ఎలక్షన్లో అన్ని పోలింగ్ స్టేషన్స్లలో, అన్ని పోలింగ్ బూత్లలో, మొత్తం యావత్ భారతదేశంలో వీవీప్యాట్ సిస్టమ్ పెడతాము అనేసి ఈనాడు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది, అన్ని పొలిటికల్ పార్టీస్ని పిలిపించి మాట్లాడండి, నిజంగా ట్యాంపరింగ్ పాసిబిలిటీ ఉందా లేదా, ఉన్నట్లయితే ఇంకో కొత్త సిస్టమ్ను మీరు అడాప్ట్ చేయండి, కన్విన్స్ చేయండి అని అంటే అప్పుడు అన్ని పొలిటికల్ పార్టీ. ఇప్పుడు ఎవరు ఓటు ఏ పార్టీకి వేసామనేటువంటిది ఒక హక్కుగా, ప్రాథమిక హక్కుగా తెలియాలి అనేటువంటి దాని మీద ఈ సిస్టమ్ తీసుకొచ్చారు తప్ప ఈవీఎంలు పనిచేయటం లేదు, ఈవీఎంలు కెన్ బి ట్యాంపర్డ్ అనేటువంటిది ఎక్కడ అయితే రాలేదు. బట్ మీరు స్టిల్ క్యాన్ బి ట్యాంపర్డ్ అనేది ప్రూవ్ అయింది కూడా. అంతేందుకు, ఇదే కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం నడిపిస్తున్నప్పుడు వెరీ రెగ్యులర్గా రాజీనామాలు చేయించి ఎలక్షన్స్కి పోయేటట్లు చేస్తుండే. ఎందుకు? సెంటిమెంట్ డెవలప్ కావాలని, తెలంగాణ సెంటిమెంట్ డెవలప్ కావాలి, ఎక్కడ చూసినా తెలంగాణ టీఆర్ఎస్ఏ గెలుస్తున్నదని చేయాలని 12 మంది అసెంబ్లీ మెంబర్లను, ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాడు మూకుమ్మడిగా. చేపించినప్పుడు ఎలక్షన్స్కి పోతే ఆయనకు భయం పుట్టుకుంది, రాజశేఖర రెడ్డి నన్ను గెలవనీయడు, ఈవీఎం స్టాంపర్ చేస్తాడో ఏమో అనేసి ఈయన మాకొద్దు ఈవీఎంస్, బ్యాలెట్ పేపరే ముద్దు అని పోయాడు, అజిటేట్ చేసిండు, అన్ని పొలిటికల్ పార్టీస్ని ఒకటి చేసిండు, సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది యూ ఇన్వైట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ డిస్కస్ అని, ఎవరికి? ఎలక్షన్ కమిషన్కు. అప్పుడే ఎలక్షన్ కమిషను సరే ట్యాంపరింగ్ ఈజ్ పాసిబుల్ కాబట్టి మేము మెషిన్లు కొంటాము అని 20,000 మిషన్స్ ట్యాంప్ వీవీప్యాట్ సిస్టమ్లో అప్పుడే కొన్నారు. ఇప్పుడైతే దేశం మొత్తానికి కొంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. దట్ ఈస్ ఆల్టుగెదర్ సపరేట్ ఇష్యూ. కానీ కేసీఆర్కు తెలుసు ట్యాంపరింగ్ జరుగుతుందని. అందుకే హరికృష్ణ ప్రసాద్ అని ఒక టెక్నోక్రాట్, ఆయన మంచి హైలీ క్వాలిఫైడ్ ఇంటెలెక్చువల్, మంచి టెక్నోక్రాట్. అట్లనే ఇక్కడ వివి రావు అని కూకట్పల్లిలో ఉంటాడు, ఆయన మన కేసీఆర్ సామాజిక వర్గం, హరికృష్ణ ప్రసాద్ ఖమ్మం కమ్యూనిటీ సామాజిక వర్గం. వీళ్ళిద్దరు దే ఆర్ ఎక్స్పర్ట్స్ హౌ దే కెన్ బి ట్యాంపర్డ్, హౌ దే కెనాట్ బి అనేది. దాని మీద డిమాన్స్ట్రేషన్స్ ఇచ్చిన వాళ్ళు నేషనల్లీ ఇంటర్నేషనల్లీ. ఒకసారి ఈవీఎంను ఓపెన్ చేసి చూపిస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, ఈవీఎం మా ప్రాపర్టీ, మాకే ఉంటుంది ఆ పేటెంట్ రైట్స్, నువ్వు ఎట్లా డిమాన్స్ట్రేట్ చేసినావు అంటే దీన్ని దొంగిలించినావు, కేసు పెట్టారు కాబట్టి ఎక్కడ కనబడ్డా అరెస్ట్ చేయండి అనేసి పెడితే హరికృష్ణ ప్రసాద్ను అరెస్ట్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి కోర్టు కేసు గెలిపించి వాళ్ళని విడిపించి తర్వాత మీటింగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తాడు వీళ్ళకి భారతరత్న ఇవ్వాలి వీళ్ళు నా మిత్రులు, అంతేగాని వీళ్ళని జైల్లో దోస్తారా, ఇదా ప్రభుత్వం చేసే విధానం, దే క్యాన్ బి ట్యాంపర్డ్ అన్నారు. మీరు గూగుల్లో పోతే వందలు వెళ్తాయి, అసలు ఎంటైర్ వరల్డ్లో కూడా ఈవీఎంస్ గురించి పోయిన వాళ్ళందరూ దే హ్యావ్ కమ్ బ్యాక్ టు బ్యాలెట్ పేపర్స్. జపాన్లో ఎలక్షన్స్ ఎట్లా జరుగుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్, అగ్రరాజ్యాలన్నీ కూడా బ్యాలెట్ పేపర్ వెనక్కి వచ్చేసినాయి. జపాన్లో ఈ చిప్స్ తయారైతే దీంట్లో జపాన్ వాళ్ళని అడిగినారు, ఏమే మీరు ఎలక్షన్స్ ఈవీఎంస్ పెట్టుకుంటున్నారా లేకపోతే బ్యాలెట్ పేపర్ అంటే మేమేమైనా పిచ్చోళ్ళమా, ఈవీఎంస్ పెట్టుకోనికి బ్యాలెట్ పేపరే పోతామన్నారు తయారు చేస్తూడే. కాబట్టి ఆ రోజు ఏమైంది, ఇదే హరికృష్ణ ప్రసాద్ అండ్ వివి రావులు అడ్వైజ్ ఇచ్చిండ్రు కేసీఆర్, నువ్వు గెలవవు ఇవి, ఎందుకైనా మంచిది, ఇవి 64 మంది వ్యాలిడ్ క్యాండిడేట్స్ అంతకన్నా అబో ఉంటేనే నీకు బ్యాలెట్ పేపర్ వస్తుంది, లేకపోతే 4 మెషిన్లు పెట్టగలుగుతారు,
నాలుగు మెషిన్లు ఉండి 64 మెంబర్లు ఉంటేనే ఈ కౌంటింగ్ మెషిన్ రిసీవ్ చేస్తుంది. 65 అండ్ అబౌవ్ ఉంటే చేయదు. అప్పుడు సచ్చి చెడి ఎలక్షన్ కమిషను బ్యాలెట్ పేపర్ పెట్టొచ్చు అని అంటే ఆ 12 ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో బ్యాలెట్ పేపరు వ్యాలిడ్ బ్యాలెట్ పేపర్ వచ్చింది. అంటే మోర్ దాన్ 64 నామినేషన్స్ వ్యాలిడ్ అయినాయి 6 5 కేసీఆర్ గెలిచిండు, మిగతా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రోజు. అంటే ఈయనకు అది అనుభవం ఉన్నది, దీస్ క్యాన్ బి ట్యాంపోర్డ్ అని. అందుకే కంట్రోల్మెంట్ బోర్డు ఎలక్షన్స్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ అంతా కాంగ్రెసే గెలుస్తున్నది అని చెప్పినప్పుడు వాళ్ళ కొడుకు వాళ్ళ అల్లుడు వీళ్ళే ఇన్ఛార్జ్లు ఉంటుంది, వాళ్ళు ట్యాంపరింగ్ చేసిండ్రు, అన్నీ వాళ్ళు గెలుచుకున్నట్టయింది. అట్లనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ముందు చెప్పారు 100 సీట్లు మాకు మీకు రెండే అని. అంటే ఏ దశలో ట్యాంపరింగ్ జరుగుద్ది అంటారు మీరు? అంటే నేను అనేది ఏంటంటే ఒక హాఫ్ ఒక మిషన్కు ట్యాంపర్ చేయడానికి హాఫ్ సెకండ్స్ ఆలన్నారు ఎక్స్పర్ట్స్. హాఫ్ సెకండ్ ఫర్ వన్ మిషన్ ట్యాంపరింగ్. ఇప్పుడు ఈవీఎంస్ ఏడ దొరుకుతున్నాయి? ఈసీఐఎల్ హైదరాబాద్, భారత్ ఎలక్ట్రానిక్ హైదరాబాద్, ఈవీఎంస్ ఇన్నే ఉంటాయి. అధికారులు ఇక్కడ ఉండలే, పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉండలే. ఏ కేసీఆర్ ఫామ్ హౌస్కు తీసుకుపోయింది కూడా తెలియదు డబ్బాలన్నీ. ఆడని మంచిగా ట్యాంపరింగ్ చేసి మళ్ళీ తెచ్చిపెట్టేసిన తెలియదు. సో ఏదైనప్పటికీ దానికి మీ అసంప్షన్ తప్ప దానికి ఒక బేసిస్ అనేటువంటిది ఇప్పుడు దాకా అసంప్షన్ కాదు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు నేను కంటెంట్ చేసిన బై ఎలక్షన్ ఏది వరంగల్, అసలు నేను చేయొద్దు, ముందే నన్ను చేయమండి, నేను చేయనన్నా. ఇట్స్ రిజర్వ్ సీట్, ఐ విల్ నాట్ గో దేర్ అన్న మేడంతో. కానీ ఆ రాజయ్యకి ఇప్పించినాం, రాజయ్య పిల్లలు ఏదో సూసైడ్ చేసుకొని చచ్చిపోయినందుకు పార్టీ ఆపదలు ఉన్నది, ఇప్పుడు నువ్వు పోవలసిందే అంటే నేను పోయి నామినేషన్ వేసిన. నాకు దొరికిన 10-15 రోజులలో ఒక ఊపు ఊపేసిన, ఉర్రూతో లూగిండ్రు జనం. ఎందుకంటే ఒకరింట్లో కూడా ఉద్యోగం రాలే, ఒకరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని వరకు కట్టలే, దళితుడిని ముఖ్యమంత్రి చేయలే, దళితుడిని డిప్యూటీ సీఎం తీసి గంజిలీగని తీసి పడేసినట్టు పడేసిన సంఘటన. పత్తి రైతులు రోజు ఇద్దరు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని. ఆశా వర్కర్స్ తిట్టిన బూతులు ఇంకెవ్వరికి తిట్టలే ఈ ముఖ్యమంత్రిని తిట్టినట్టు. విద్యార్థులకు మెస్ ఛార్జీలు రీఎంబర్స్మెంట్ లేదు, ఫీజు రీఎంబర్స్మెంట్స్ లేవు. 12% రిజర్వేషన్ క్యా హువా అని బుర్ఖాలు వేసుకొని ముస్లిం సోదరి మనులు 12% రిజర్వేషన్ క్యా హువా అన్నారు. షెడ్యూల్ ట్రైబులకు 12% రిజర్వేషన్ లేదు. ఇట్లా ఎక్కడ ఒక పని కూడా చేయంది 22 నెలల్లో నువ్వు ఏమీ పని చేయంది, నీకు 4.5 లక్షల మెజారిటీ వస్తుందా? నీకు రాదు. కానీ నువ్వు ట్యాంపర్ చేసుకున్నావు, నువ్వు నిలబడితేనే నీకు 2 లక్షలు కేసేశారా మీరు సార్? ఇప్పుడు కేసీఆర్ ఎలక్షన్స్లలో నిలబడి బై ఎలక్షను అంత సెంటిమెంట్ డెవలప్ చేయాలనుకున్నా కాంగ్రెస్ వాళ్ళం, మేము కూడా కేసీఆర్ గెలవాలి లేకపోతే తెలంగాణ అంశం ఖతమైంది అంటారు అనేసి కాంగ్రెస్ వాళ్ళు కూడా పాపం కేసీఆర్ని గెలిపేందుకు ప్రయత్నం చేస్తే 2 లక్షలకు మించలే ఎన్నడు మెజారిటీ కేసీఆర్కు. అట్లాంటిది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంత వ్యతిరేకత నీ మీద వచ్చినాక ఒక్క రూపాయి పని నువ్వు చేయకున్నా, నువ్వు ఇచ్చిన వాగ్దానాలన్నీ నువ్వు విస్మరించిన, నీ మీద పెట్టిన నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసి ప్రజలను మోసం చేసిన, నీకు 4.5 లక్షల ఓట్లు దారిన పోయే దానయ్య తెలంగాణ ఇప్పించిన ఈ సర్వే సత్యనారాయణ మీదకు 4.5 లక్షల మెజారిటీ వస్తుందా? అది ట్యాంపరింగ్. సమాజంలో జయించాలనుకున్నాడు ఆయన, సర్వే సత్యనారాయణ కూడా జీరోనే అని. ఇట్లనే పాలేరుది ఒకటి చెప్తే సంఘటన మీకు. రామిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రిగా పనిచేసిండు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే, చాలా గొప్ప పేరున్న వ్యక్తి ఆయన. అక్కడ తండాలు, లంబడి తండాలు, స్లమ్ ఏరియాస్ ఎంతో డెవలప్ చేసిండు. మరి ఆయన చనిపోయిండు అనుకోకుండా. చనిపోయిన తర్వాత 10 రోజులు ఆ పండుగ చేస్తారు కదా దినాలు, ఆ ప్రోగ్రాంలో 100,000 మంది వచ్చిండ్రు అండి ఓటర్లు. 100,000 మంది భోంచేసిండ్రు ఆయన అంటే అంత ప్రేమ అభిమానంతో వచ్చిండ్రు. మరి ఆయన సతీమణి నిలబడ్డది పెద్ద మనిషి, ఆమె కూడా చాలా గొప్ప పేరుంది పెద్ద మనిషికి. ఆమెను గెలిపిస్తామమ్మా, నువ్వు తిరగకమ్మా, నువ్వెందుకమ్మా ఓట్లు అడుగుతావు, మేము గెలిపిస్తాం కదమ్మా, సార్ ఎంత పని చేసిండమ్మా అని చెప్పిండ్రు. అప్పుడు సెకండ్ ప్లేసు 2014లో తెలుగుదేశం ఉందాడ ఆయన గెలిచిన రోజు. థర్డ్ ప్లేస్ వైఎస్ఆర్సీపీ ఉంది, ఫోర్త్ ప్లేస్ బీఎస్పీ ఉంది, ఈ 5th or 6th ప్లేస్లో 4,000 ఓట్లు మాత్రమే 2014లో పాలేరులో టీఆర్ఎస్కి వచ్చినాయి. అట్లాంటిది 60,000 ఓట్లతో గెలుస్తాడా ఇంత వ్యతిరేకం ఉన్నప్పుడు? అంటే వ్యక్తి బట్టి కూడా ఉంటుంది కదండి. సింపతి అనేది ఉన్నది, 100,000 మంది వచ్చి భోంచేసిర్రు, తెలుగుదేశము వీళ్ళకే సపోర్టు, క్యాండిడేట్ను పెట్టలే, వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ను పెట్టలే, బీఎస్పీ క్యాండిడేట్ను పెట్టలే, తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, ఎన్నడూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినోడు కాడు తుమ్మల నాగేశ్వరరావు.
ఆల్రెడీ ఎమ్మెల్సీ ఉన్నాడు, మంత్రి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే గెలిచినా ఓడినా ఆయనకు ఒరిగేదేం లేదు. అట్లాంటి వాడు 60,000 టాంపరింగ్లో గెలిచిండు. ఒకటి.